తర్వాత దాని మీద జీవాలను కూడా ప్రభుత్వం విడుదల చేసి దాని మీద ప్రక్రియ ప్రారంభమైంది. ఈలోపు ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు కొన్ని అపోహలు, కొన్ని సందేహాలు, కొన్ని దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. వాటికి వచ్చి వాళ్ళు వచ్చి కాదు మాకు ఇవి తీర్చాలని చెప్పేసి అని వాళ్ళు అడిగారు. వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు పత్రిక ద్వారా. పత్రిక సబ్ కమిటీని చేసి దీన్ని పరిశీలన చేయమని చెప్పని మరి వాళ్ళని తీసుకొని ఏమైనా అపోహలు ఉంటే అపోహలు తొలగించండి, ఏది ఏది ఇష్యూలు ఉంటే అవి పరిశీలించండి అని చెప్పి ఒక కమిటీ వేసింది. వేసిన తర్వాత దఫాలుగా కమిటీ అంతా మీ అందరం కూర్చొని ఏంటి వాళ్ళకి వచ్చి దాన్ని పిలిచాము, ఆహ్వానించాము, రమ్మన్నాము, చర్చించాము, ఉన్నాము చెప్తే వాళ్ళు రాక నాయకులు రాకుండా వాళ్ళకున్న సెకండ్ క్యాడర్లో ఉన్న నాయకుల నాయకత్వం ఎవరైతే ఉందో వాళ్ళ నుంచి పంపించి మూడు అంశాలు ఇచ్చారు. ఒకటి పిఆర్సీ తాలూకా రిపోర్ట్ ఇవ్వాలని, రెండు జీతాలని ఒకటో తారీఖు జీతాలు ఇవ్వద్దని చెప్పని, పాత జీతాలు ఇవ్వాలని చెప్పని, మూడో అంశం వచ్చి కమిటీ రిపోర్ట్ చెప్పాను. జీవోల ఏబిన్స్లో పెట్టాలని పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని, ఈ నెలకి పాత జీతాలు ఇవ్వాలని చెప్పారు. చెప్పి ఒక కాగితం ఇచ్చారు వచ్చి రెవెన్యూ సెక్రటరీ. ఆ రోజు ఇరవై ఐదవ తారీఖున వచ్చి వచ్చారు. 26 తారీఖు మనకి రిపబ్లిక్ డే. వాళ్ళకి ఏం చెప్పామంటే 25 తారీఖు వచ్చి ఇవాళ వచ్చారు, మీరు వచ్చారు 26 తారీఖు రిపబ్లిక్ డే కాబట్టి ఇవాళ 27 తారీఖు మళ్ళీ మనం కూర్చుని చర్చించుకొని దీన్ని దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా మీరు ఇచ్చిన అంశాలన్నింటి కూడా పరిశీలిద్దామని చెప్పాము. 27 తారీఖు వెళ్ళి మళ్ళీ కూర్చున్నాం మేము. కూర్చున్నప్పుడు ఎవరు రాలే, రెస్పాండ్ రాలే. ముందు ఆ కాగితం అవి ఆపితే వస్తామని అన్నారు. అసలు ఏం ఆపాలి, ఎందుకు ఆపాలి అనేది తెలియాలి కదా మాకు. కాబట్టి అని మేము చెప్పాము. ఈ విషయాలన్నీ కూడా పెద్ద సవాలుగా మీ ద్వారా వారికి వినిపించేటట్టు చెప్తున్నాము, ప్రధానికరణకు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక కస్టడీ, ఇది ఎవరికి వ్యక్తిగతంగా ఏ ఒక్కరి మీద కూడా లేదు కాదు. ఇది ఒక సమిష్టి బాధ్యత. ఇది అటు ఉద్యోగస్థులనివ్వండి, ఇటు ప్రభుత్వం ప్రతినిధులుగా మంత్రులు మౌనండి, సీఎం ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉండి అందరూ కూడా ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఆ రకంగా మేము అడుగుతున్నాము. తర్వాత మళ్ళీ చెప్పాము, మూడు రోజు వస్తాం ఇక్కడ కూర్చుంటామని చెప్పాము. 3 రోజులు కూర్చున్నాము. కూర్చున్న దాని తర్వాత కూడా ఇంకా రెస్పాన్స్ లేదు. ఏమో ఇది అసత్యంగా తీసుకుంటున్నారేటో అని చెప్పేసి ఆ రోజు చెప్పాము. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాం చర్చలకి, మీరు ఎప్పుడు తయారుగా ఉన్నారని మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వస్తామని చెప్పాము. ఇవాళ వరకు జరుగుతుంది అది. నన్ను ఎవరు కన్సల్ట్ అవ్వదండి. మరి ఒకటి ఇవ్వాలి, కొత్త జీవో ఇష్యూ చేసింది. అదే జీవోల పై కొత్త జీవోల ప్రకారం చేస్తారు, పాత జీవో ఎందుకు ఇస్తారు? జీవో ఏంటండి, పాత జీవో నలని వైట్ చేసి కొత్తగా జీవో ప్రకారము ఇది జీతాలు ఇవ్వాలి. ఇది పెంపిన ఏదైతే ఇచ్చారు కానీ, లేకపోతే మరి ఏ అంశాలు ఉన్నాయో ఫిట్మెంట్ కానీ జీతాలు పెంపు కానీ ఆ ప్రకారం మనకి ఇవ్వాలనేది ఇస్తారు. టేక్ హోమ్ ఎంత తీసుకెళ్ళేది, డిఎల్ కానీ అన్ని కలిపి ఇస్తారు. అంది సహజం. కొంత వాళ్ళకి కొంత అసంతృప్తి ఉండొచ్చు, లేకపోతే కొంత వచ్చి వాళ్ళ యూనియన్ చెప్పాయనే వాళ్ళ మీద గౌరవం ఉండొచ్చు, లేకపోతే ఇంకో లేకపోతే ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దానిపైన చేసుకుపోతుంటుంది. ఒక పక్క అంటారు, ఒక పక్క సంఘ నాయకులు ఏం చెప్తున్నారు, 1వ తారీఖు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, 1వ తారీఖు నాడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కూడా చెప్తున్నారు. జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు మరి అన్నప్పుడు మీరు ఒక పక్క వచ్చి ఇవ్వాలి అంటారు, ఒక పక్క వచ్చి మీరు పని చేయొద్దు అని అంటారు. మరి ఏంటి ద్వంద్వ వైఖరి? ఒకవేళ జీతాలు ఇచ్చిన తర్వాత, కొత్త జీతాలు ఇచ్చిన తర్వాత అందులో ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయి, అందులో విసులుబాట్లు ఉంటే, అందులో ఎందుకు కష్టసుఖాలు ఉంటాయి అవి చెప్తే దాన్ని పరిశీలిస్తాం కదా. మరి కమిటీ దానికే కదా చేశారు, ఆ కార్యక్రమం చేసుకోవాలి కదా. అది మా తాలూకా అభిప్రాయం. ఎక్కడ పోయి ప్రభుత్వం మీద నమ్మకం లేదు అండి. ప్రభుత్వం ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన నాయకత్వం మీద నమ్మకం లేకపోతే పక్కన తెలంగాణ మీదనా లేదా తమిళనాడు మీద ఉంటుందా? ఎక్కడ పని చేస్తున్నారు మీరు? ఎక్కడ మన అందరం ఉంటున్నాం, ఎక్కడ మన అందరం ఉంటాం చెప్పండి. ఆ మాట సార్, ఆ మాట న్యాయమా? ఆ మాట మాట్లాడడం
మాట చెప్పాను, కథసారి కూడా చెప్పాను, అనవసరంగా దేనిపై మాట మాట ఒకసారి మాట తోలనాడితే మాట ఉట్టిపోదు, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకూడదు, మాట్లాడితే దాని బాధ్యత సంఘ ప్రతినిధి సంఘ నాయకులే దాన్ని వహించాలి, వహించవలసి వస్తుంది, దయచేసి దాన్ని కట్టడి చేయండి. మేము ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడినా, మేము ఎందుకు మాట్లాడద్దు? ఒక బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యతగా సాంప్రదాయమైన వ్యక్తులుగా, ఒక వ్యవస్థ వ్యవస్థలో ఉన్న వ్యక్తులుగా, ఈ రాష్ట్రానికి కస్టోడియన్గా మేము ఎన్ని అందేస్తే ఎందుకు మాట్లాడలేదు? మేము మాకు రాదా? దానివల్ల ఏం పెరిగితే కష్టం పెరుగుతుంది, దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది, అవి అది పెరగకూడదని మేము చూసుకుంటున్నాము. ఇది మంచి ఉద్యోగస్తులు అంటే ఎక్కడ వల్ల కాదు కదా, వీళ్ళు రాష్ట్ర ప్రజలు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు. ప్రతి కుటుంబంలో కూడా మా కుటుంబాల్లో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు బయట వాళ్ళు కాదే, ఎవరైనా అలాంటి మాటలు మాటలు దుర్భాషలాడితే మాత్రం అది అది చాలా తప్పు. దాని ప్రదేశాలు కూడా ఉంటాయి సార్. చర్చలకు రాకుండా ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది చాలా. మమ్మల్ని సరే, నేనేదో మిమ్మల్ని బూచి చూపించడానికి, మీరేదో నన్ను బూచి చూపించడానికి అంటే చూసే వాళ్ళందరూ కూడా అమాయకులు అనుకుంటే పొరపాటు. బూచి చూపెడితే ఇక్కడ ఎవరెవరు బూచి చూపడానికి ఇక్కడే మనమేం కాదు కదా. మాకైతే మేము ఉద్యోగంలో ఉన్న మా సోదరులని కూడా బూచిగా చూపించడానికి మేము తయారుగా లేము. మేము వాస్తవత దగ్గరలో ఉన్నాము, మాకే భేషాలు లేదు, మాకే ఆలోచన లేదు. కానీ సైమల్టేనియస్గా ఏది మీ ఏ డిమాండ్ వచ్చి ఏ కోరుకునే సమంజసంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, రాష్ట్ర పరిస్థితులన్నీ అర్థం చేసుకుని ఆ కోరికలు కోరాలని మా తాలూకా రిక్వెస్ట్. రాత్రి అయిపోతే రేపు ఉదయం వస్తా కదా, రేపది రెండు వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంటాయి. ఇప్పుడు ముందు చెప్పాలి, అది ప్రత్యేకమైన ఉంటాయి. మరి ఒక పక్క వచ్చి నిరసన తెలియజేస్తూ, ఒక పక్క వచ్చి జీతాలు ఉండదని ఇవ్వని అడుగుతున్నారు కదా, మరి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కదా, అదే ప్రత్యామ్నాయాలు. వాళ్ళ డిమాండ్ ప్రకారమే చేస్తున్నాం, కానీ మేమేం డిమాండ్ చేయలేదు, మాకు జీతాలు వద్దు అని అంటే పర్వాలేదు కదా, మాకు జీతాలు వద్దు అంటే పర్వాలేదు, అలా వద్దనే కదా. ఒక పక్క వచ్చి పాత జీతాలు కోరుతున్నారు, ఒక పక్క వచ్చి 1వ తారీఖు జీతం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి అని కూడా అంటున్నారు. అన్నారా లేదా చెప్పండి, మీరు అన్నారా లేదా చెప్పండి అన్నారా లేదా 1వ తారీఖు చదువు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఉందని. అందుకు ప్రయత్నం చేస్తున్నాం, 100 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, 100 మందికి 90 మంది ప్రయత్నం, 90 మందికి 50 మందికి ఇవ్వడం ప్రయత్నం చేస్తాం, ఎంతమందికి అవ్వగలం 100 మందికి 1వ తారీఖు నుంచి ఇచ్చుకెళ్తుంటాం. సార్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశం జరుగుతున్నాయి, ఏపీ ఏం ఆశిస్తుంది? ఏపీ మార్చేసి మేము ఒకటి చెప్పుకొస్తున్నామండి, లాంగ్ పెండింగ్గా ఉన్న ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి పూర్తి క్లారిటీ మాకు కావాలి. దానికి సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వాలి, రెవల్యూషన్ ఫండ్స్ రావచ్చు, ఫండ్స్ రావచ్చు కానీ, పోలవరం రావచ్చు ఇది బకాయిలు కానీ, లేకపోతే ఇంకా మిగతా అంశాలు ఏమైనా అవి కానీ లేదు అంటే స్పెషల్ స్టాటస్ అంశాలు కానీ ఇవన్నీ కూడా పెట్టాలనేది మా తాలూకా డిమాండ్. అవన్నీ పెడతానని అలా అడుగుతున్నాం, పోరాటం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి గారు కలుస్తున్నాం, ప్రతి అంశాన్ని కూడా అడుగుతున్నాం. ఇవి ఒకటి దానితో ఒకటి అలా వస్తాయని అని వస్తాం అనుకుంటున్నాం, రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా. సార్ ఇందాక మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ మేజర్స్ అనే దాంట్లో కంటిన్యూ చేయడం, సాలరీస్ ఇవ్వడంలో కొంతమంది ఎంప్లాయీస్ సహకరించకపోవడం వలన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ట్రెజరీ వాళ్ళు తీసుకునే అదే సరిగ్గా పని చేయకపోవడం వలన ఇబ్బంది అయింది అని చెప్పేసి అంటుంది. ఎవరు పంపించారు ఎస్ఎంఎస్? మిమ్మల్ని చూసి అడుగుతున్నాం, ఆల్టర్నేటివ్స్ ఎందుకు ఉండవు? ఆల్టర్నేటివ్స్ ఉండబట్టి అందుకే కదా మన ఉంటుంది. ఒక పక్క నిరాకరిస్తారు, 1వ తారీఖు జీతాలు మాకు పాత జీతాలు ఇవ్వాలని, ఇవ్వడానికి పనులు చేయొద్దని, ఓ పక్క వచ్చి 1వ తారీఖు చేతులు ఇచ్చే బాధ్యత మీద అంటున్నారు. అందుకు ఆల్రెడీ ఆలోచన చేస్తున్నాం కదా, ఇంకా ఇక 2 రోజులు అయితే అన్నీ వస్తాయి కదా, తెలుసుకుంటారు కదా ఏం జరుగుతుందో. మా ఆ విషయం అది ఎంప్లాయీస్ది, మా నిర్ణయం మీద 62 సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఎంప్లాయీస్ అందరూ వచ్చి యూనియన్లు అందరూ వచ్చి దాని మీద వాళ్ళ భిన్నాభిప్రాయం ఉందని వాళ్ళు చెప్తే అది కూడా పరిశీలిస్తాం, తప్పే ఉంది. వాళ్ళందరూ దానందరూ చెప్తే ఏ అంశమైనా సరే సార్ ప్రభుత్వం తరపు నుంచి ఓపెన్, ఈ అంశం చెప్పే అది వాళ్ళ తరపున వచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వచ్చి ఇది కాదు అని ఉంటే ఇది అవునని చెప్పి ఎందుకు అవునని మేము చెప్తా ఎందుకు కాదని వాళ్ళు చెప్తారు, దాని మీద జస్టిఫికేషన్ వస్తుంది, ఆ జస్టిఫికేషన్ ప్రకారం ముందుకెళ్తాం. అది సమస్య పరిశీలన కావాలని కోరుకున్నప్పుడు ఏ క్షణం పరిష్కారం అయితే అంతవరకు నిరీక్షిస్తాం. మరి అంతేగాని మాకేం మేమేం డెడ్ లైన్ పెట్టలేదే, మా సమస్య ఈ నిమిషంలో సమస్య పరిష్కారం అయిపోయి మా సోదరుల ఉద్యోగస్తులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము మా అభిమతం అది, మా ఆలోచన అది, అంతేగాని మేము పరుష మాటలు విధంగా మా నచ్చిన ఇందాక చెప్పినట్టు వచ్చి మేము దూషించాలి మేము చేయట్లే కదా, ఎక్కడ మేము మాట్లాడలే కదా, తప్పు కదా అది. నేను అంటుంది హెచ్ఆర్ఏ అవనేయండి, ఫిట్మెంట్ అవనేయండి, లేకపోతే ఇంకేదో మట్టి ఖర్చులు అన్నారు, ఇంకోటైతే అన్నారు, అవన్నీ కూడా అవి వాళ్ళు వాళ్ళు ఏ దృక్పథంలో ఆలోచిస్తున్నారు. మా అధికారులు వచ్చి జీవోలు ఇష్యూ చేసిన తర్వాత ఏ దృక్పథంతో దాన్ని సస్టైన్ చేశారు అనేది డిస్కషన్ జరగాలి కదా. ఒకవేళ ఏదైనా ఎర్రది ఉండి ఏమైనా డిస్కషన్ ఉంటే డెఫినెట్లీ ముఖ్యమైన దృష్టి తీసుకొద్దాం సార్. ఇలా మీ ఇచ్చిన మాట ఇదంట, మీ తాలూకా ఆబ్జెక్టివ్ మీ స్పిరిట్ ఇది, దాన్ని వచ్చి ఈ రకంగా తీసుకున్నారు ఏమని చెప్తాము. లేదు మా ఇచ్చిన జీవనం కరెక్ట్ అయితే ఏమయ్యా మీరు తీసుకుంది, మా స్పిరిట్ ఇది, మీరు తీసుకున్న ఉద్దేశం ఇది, దీని వల్ల వచ్చి మీకు ఇబ్బంది లేదు, మీ టేక్ హోమ్ ఇంటికి తీసుకొని డబ్బు తగ్గట్లే కదా, ఎందుకు మీరు ఇది ఉద్దేశం ఎందుకని చెప్పి అడుగుతాం, తప్పే ఉంది. డిస్కషన్ ఇది డైలాగ్ వస్తే ఆల్వేస్ బెటర్ కదా, అది ఏంటుంది డైలాగ్ లేకుండా అలాగా, తప్పు కదా అది. అదే కదా అడిగాడు సోదరుడు చెప్పాను కదా, చర్యలు గవర్నమెంట్ పని చేసుకెళ్ళిపోతుంటుంది, అవన్నీ మామూలు రొటీన్ అవి ఎవరైనా దాన్ని ఏమంటాము క్రమశిక్షణ దాటిన వాళ్ళు వచ్చి పర్వాలేదు చూసి ఊరుకుంటారు ఎవరిని ఊరుకోరు కదా, దాన్ని రొటీన్ అది దాన్ని అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసి ఉంటాయి, ఉద్యోగాలు తీసేస్తాము, రేపు ఇంటి కూర్చోబెడతాము, డిస్మిస్ చేస్తాము, అలాంటిది ఎందుకు పోర్షన్ మాట్లాడటం అది, తప్పు కదా అది. చేయకూడదనే కోరుకుంటాం, చేయమనే కోరుతున్నాం, ప్రాసెస్ చేయమనే కోరుతున్నాం, పని చేయండి రా బాబు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అవును దేనికి జీతాలు వస్తాయి రావని, జీతాలు వస్తాయి రామని చెప్పాను, ఓకేనా ఉంటాను. నీకే వచ్చింది మెసేజ్ వాళ్ళు దీక్షలు పెట్టుకుని చూడండి నారీ నివా దీక్ష, సరే పాపము వాళ్ళకి టైం బాగలేదు తెలుగుదేశం పార్టీకి, నీకు టైం బాగలేదు. ఓ పక్క వచ్చి నారీ దీక్షలు పెడతారు, ఓ పక్క వచ్చి అత్యాచారాలు చేస్తుంటారు, అత్యాచారాలు చేసిన వాళ్ళు వచ్చి అలాంటి సమాజంలో పెట్టుకుంటే ఎవరు ఆశిస్తాడు. సో అందుకని వాళ్ళు ఒక మాట అంటున్నారండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అతను మా పార్టీ వాడే, అందుకే మేము సస్పెండ్ చేసాము, మిమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తున్నాము, 21 రోజుల్లో మీరు అతన్ని చేస్తాం ఎందుకు ప్రభుత్వం చట్టం వాళ్ళు చెప్పాలండి, చట్టం దాని మీద తీసుకుపోద్ది, వాళ్ళు చెప్పాలా, వాళ్ళు చెప్పిన మేము వెయిట్ చేస్తామా, అదే మాకు దశ నిర్దేశం లేదు, మాకు తెలియదా ప్రభుత్వం ఎలాపాలు తప్పు చేసే నేర శిక్ష తెలీదా, ఇవన్నీ ఏంది కానీ పాపం తెలుగుదేశం పట్టి టైం బాగుంది. ఓకే ఉంటారమ్మా బాయ్.